నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ ఆంధ్రాలోని పలు జిల్లాల్లో నిరసనలు తెలిపి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఏపీసీసీ చీఫ్ సాకి శైలజానాథ్ ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో సబ్స్టేషన్ ఏఏకి విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో కరెంట్ ఆఫీసు ఎదురుకుంటా మా ప్రీతమ నాయకులు ఏపీపీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ సాకి శైలజానాథ్ గారి ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లు అడ్డు ఆపు లేకుండా పెంచుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. మరి సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి కుటుంబాలు భూములను దళిత పేదలకు భూములు కేటాయించి 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ వారికి పొజిషన్ మాత్రం చూపించకపోవడంతో వారు ఇప్పటికీ ఇళ్లు లేని అనాథలుగా మిగిలిపోయారు. వెలిగండ్ల మండలం పండుగ నాగులవరం రెవెన్యూ పరిధిలోని గుడిపాటిపల్లి గ్రామానికి చెందిన పేదల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. ప్రకాశం జిల్లా దళిత హక్కుల వేదిక అధ్యక్షుడు గోన దానయ్య దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు దళితుల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోతుందని, దళితులకు భూమి కేటాయించి 16 సంవత్సరాలకు అవస్తున్న నేటికి వారికి పొజిషన్ చూపించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు పాల్గొన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి గ్రీనేని తిరుపతి నాయుడు గారి హయాంలో దళితులకు అసైన్డ్ కమిటీల ద్వారా భూమిని ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి నేటి వరకు ఆ భూములు చూపించడంలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో బ్రహ్మకమలాలు చూపర్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పెద్దింటి రామం పెరట్లో నాటిన బ్రహ్మకమలానికి 2 రోజుల క్రితం 10 బ్రహ్మకమలాలు పూసాయి. ఆ కమలాలను చూసేందుకు చుట్టుపక్కల వారు ఎంతో ఆసక్తిగా రామం ఇంటికి వస్తున్నారు. తను తరచూ కాశీ వెళ్తానని, అలా వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల క్రితం కాశీ నుంచి బ్రహ్మకమలం ఆకు తెచ్చి నాటానని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మకమలం పూలు పూస్తున్నాయని రామం చెబుతున్నారు. సాధారణంగా ఈ పూలు సంవత్సరానికి ఒకసారి ఒకటి మాత్రమే పూస్తుందని అలాంటిది 2 రోజుల క్రితం మాత్రం ఋషి పంచమి సందర్భంగా 10 పుష్పాలు వికసించడం ఆ పరమశివుని అనుగ్రహమే అంటున్నారు రామం. విశాఖ ఏజెన్సీ అరకులోయలోని పలు రోడ్లు అధ్వానంగా మారాయి. అరకులోయ మండలంలోని మాడగడ గ్రామం నుంచి సుంకరమెట్ట వెళ్లాలంటే సుమారు 3-4 గ్రామాలు దాటి వెళ్ళాలి. రోడ్డు పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే పాదచారులు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. కనీసం 108 వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ నీరు నిలువైన తీరు చూసి అందరూ మాడగడ బీచ్గా సెటైర్లు రవ్వుతున్నారు. ఈ రోడ్డును బాగు చేసి తమ కష్టాలు గట్టెక్కించాలని స్థానికులు కోరుతున్నారు. కృష్ణా జిల్లా విస్తన్నపేటలో దుండగులు సినీ ఫక్కీలో డబ్బు దోచుకెళ్లారు. బ్యాంకుల మీద కనీసం దొంగలు అక్కడికి వచ్చే కస్టమర్ల మోటార్ సైకిల్స్ను టార్గెట్ చేశారు. తాజాగా ఓ కస్టమర్ మోటార్ సైకిల్ డిక్కీలో దాచిన సొమ్మును దొంగలు ముఠా కాజేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరిని విస్తన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో అత్యాచారానికి గురైన 6 ఏళ్ల చిన్నారికి సత్వరం న్యాయం జరగాలని జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీ జరిగింది. అంబేద్కర్ సెంటర్లో చిన్నారికి శ్రద్ధాంజలి ఘటించి చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. జేడీ ఫౌండేషన్ బాధ్యుడు మురళీమోహన్ మాట్లాడుతూ, ఈ చిన్నారి జరిగిన అన్యాయం ఏ చిన్నారికి జరగకూడదని, వెంటనే ఈ దుర్మార్గానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారు మంగమూరు రోడ్లో జరిగిన ఓ స్ట్రీట్ ఫైట్ వీడియో వైరల్గా మారింది. నగరంలోని కబాడీపాలకు చెందిన కొంతమంది యువకులు కలిసి ఓ యువకుడిని విచక్షణారహితంగా కొడుతున్న వీడియో సంచలనం రేపింది. చిన్న వివాదంతో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. నడి రోడ్డుపైన యువకుడిని మరో వర్గానికి చెందిన యువకులు విచక్షణారహితంగా చితకబడ్డారు. కర్రలు రాడ్లతో కొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ వారిని వద్దని వారిస్తున్న యువకులు మాత్రం లెక్క చేయలేదు. కారు కొనుగోలు విషయంలో వివాదం రేగిందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Thank you.
శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధిలోని చిన్న బెరహంపురం వద్ద రాత్రి సుమారు 2:30 గంటలకు ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో చాలాసేపటి వరకు రహదారి జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో హత్యకురైన గంచరి సురేష్ కుటుంబ సభ్యులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి పరామర్శించారు. ఎమ్మెల్యే కొటారు మాట్లాడుతూ పాత కక్షల నేపథ్యంలో కత్తితో సురేష్పై దాడి చేసి హతమార్చిన రవి గతంలో మంచి మిత్రుడని, రాగిన మత్తలో ఇద్దరు గొడవపడడం వల్ల ఈ సంఘటన జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా కక్షపూరితమైన జీవితం కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి అంతం చేసిన నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు. పాప తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రసూన వారి కుటుంబానికి తక్షణమే ఎక్స్రే షీట్ చెల్లించాలని కోరారు. ఇట్లాంటివన్నీ నడుస్తుంటే ఇప్పటి వరకు కూడా వాడిని అరెస్ట్ చేయకుండా ఇంకెంతమంది అమ్మాయిల ప్రాణాలను బలి తీసుకుంటాడో కదా. తొందరగా చేయండి. మరి వేరే అయితే ఎక్కడెక్కడ ఇప్పుడు మొన్న వాళ్ళని కొట్టడం కోసం, వాళ్ళ అజిటేషన్ అణచడం కోసం మాత్రం 500 మంది పోలీసులు పంపారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో బ్రిటిష్ కాలంలో పోలీస్ స్టేషన్కి ఇచ్చిన చాలా విలువైన ప్రాపర్టీ వృద్ధాగా పడింది. తాజా దుస్థితిని సామాజిక కార్యకర్త కృష్ణారావు మీడియాకు వివరిస్తూ ప్రభుత్వం తీరు మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రి నల్లపాటి నారాయణరావు డాక్టర్గా, పోస్ట్ మాస్టర్గా పనిచేసేవారని, ఆ రోజుల్లో 15 సెంట్ల భూమిని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి దానంగా ఇచ్చారన్నారు. అప్పట్లో నూనె దీపాల వెలుగులోనే పిఎస్ పనిచేసేదని, తాను మాజీ ఎమ్మెల్యే కోనేరు రంగారావుకు చేసిన విజ్ఞప్తి మేరకు స్థానిక మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ భూములలో పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగిందన్నారు. రీసర్వే చేసి విస్సన్నపేట, చాట్రాయి, రెడ్డిగూడెం ఈ 3 మండలాలను కలిపి సర్కిల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. తమ తండ్రి దానమిచ్చిన భూమి సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉండడం బాధగా ఉందని, ఎంతో విలువైన కలప ఎండకెండుతూ వానకు తడుస్తూ పడిందన్నారు. ఇప్పటికైనా సద్వినియోగంగా జరగాలన్నారు. కాలంలో అప్పుడు పోలీస్ శాఖ ఈ సన్నపేట నడి సెంటర్లో ఉన్నటువంటి ఆనాడు స్థలాన్ని ఉదారంగా ఇప్పించడం జరిగింది. దాంట్లో ఆనాడు కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆత్మహత్యకు పాల్పడిన మెండు సూర్యకుమార్ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. తర్వాత ఏంటారు అడిగితే సరే ఆయన బాగా నేను మారేదో సార్ ఫోన్ బాగా అసలే పెట్రోల్ డీజిల్ ధరలు మంట మండిస్తున్నాయి. రోజుకో రీతిగా పెరుగుతూ సెంచరీ దాటేశాయి. మరోవైపు బంకు యాజమాన్యాలు మాత్రం వాహనదారులను అడ్డదారుల్లో నిలువున ముంచేస్తున్నాయి. బ్రహ్మంగారి స్వగృహం కందిమల్లాయిపాలెకు చెందిన భాస్కర్ తన ద్విచక్ర వాహనానికి 100 రూపాయలు పెట్రోల్ పోయించుకుని తెలుగుగంగ కాలనీకి పోయి తిరిగి బ్రహ్మంగారి మఠం 4 రోడ్ల సెంటర్లోకి వచ్చేసరికి తన బైక్ ఆగిపోయింది. దీంతో భాస్కర్కి అనుమానం వచ్చి బైక్ పెట్రోల్ ట్యాంక్ చూడగా అందులో పెట్రోల్ లేదు. పెట్రోల్ బంకులో మోసం జరిగిందని పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ బాయ్ని ప్రశ్నించసాగాడు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పడకుండా మళ్ళకు పెట్రోల్ బంకులో ప్యాంట్లు కొలతలు తక్కువ వేసానని కంప్లైంట్ వచ్చినాయి. రాత్రి సంఘటన జరిగింది ఒకటి. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ నేత కోడెల శివరామ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక హత్యలకు అఘాయిత్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డగా మారిందన్నారు.
కోటేశ్వర రాజేశ్వరం అనే దంపతులు పెళ్లికెళ్లి వస్తుండగా నలుగురు క్రూర మృగాలు 4 గంటల పాటు అతి కిరాతకంగా అత్యాచారం చేసి 4 రోజులు గడిచినా కూడా ఇంతవరకు ఒక్క నిందితుని కూడా పట్టుకోకపోవడం ఇది ఏమనిస బయటికి సభ్య సభ్య కడప జిల్లా వాటర్కండిలో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కడప నగరంలోని రవీంద్రనగర్ చెందిన ఇంటర్ విద్యార్థులు చైతన్య శ్రీనాథ్ తాహిర్గా గుర్తించారు. కడప డిఎస్పీ సునీల్ నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ ముగ్గురులో తాహిర్ను మాత్రం పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మేము కడప రవీంద్రనగర్ నుంచి వచ్చినాము. ఏం జరిగింది? మేము ఈతని కొట్టడానికి వస్తే నీళ్ళు ఎక్కువ ఫోర్స్ కొట్టి మమ్మ ముగ్గని కొట్టేసింది, తీసుకొని వెళ్ళిపోయింది. కానీ నన్ను మా ముగ్గల్లో ఒకరు వచ్చి నన్ను కాపాడినారు. సరే, మీది నేను కడప నుంచి రవీంద్రనగర్ నుంచి వచ్చినా. మేము ముగ్గురము, ఇద్దరు ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అర్జీలు తీసుకోవడమే కానీ సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లెలో 3 సెంట్ల ఇంటి స్థలాన్ని సీతమ్మ అనే వ్యక్తికి ఇచ్చారు. అయితే పేరయ్య అనే వ్యక్తి తన స్థలం ఆక్రమించి తనపై దౌర్జన్యం దిగుతున్నాడని, తహసీల్దార్కి వివరించిన రికార్డులు లేవంటున్నాడని, ఇక స్పందన ద్వారా కలెక్టర్కు అర్జీ ఇచ్చి 2 వారాలు అవుతున్న పరిష్కారం చూపించలేదని సీతమ్మ కుమారుడు వాపోయారు. మాకేం న్యాయం జరగలే. స్పందనలో 60 రోజులు టైం ఇచ్చినారు. ఫోన్ చేస్తే మాకు ఈ గడువు ఉంది 60 రోజులు. 1992 ఫోన్ చేస్తే మీకు గడువు ఉంది, గడువు అయిపోయేంత లోపల మీకు చెప్తాము, మీ పరిష్కారం చేస్తాము అని చెప్తారు సార్. ఎట్లా సార్ ఇట్లా 60 రోజులు వెయిట్ చేయాలంటే ఎట్లా సార్? మేము మళ్ళా పోయిన నెల వచ్చి 30 తేదీ కడపకు వచ్చి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేసినాం మా ప్రాబ్లము. అదేం రిప్లై లేదు. ఈ నెల మళ్ళా వచ్చాము 9వ నెల సోమవారం వచ్చి ఇస్తే మీరు ఇక్కడ గోపారం గారు ఆచినాం. ఆల్రెడీ మేము గోపారం పోయినాము, వాళ్ళ రికార్డులు లేవంటారు. మా రికార్డులు లేకుండా ఎట్లా పోతాయి సార్? మాకు 2008లో స్థలం ఇచ్చినారు మా అమ్మగారి పేరు.